హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్ ఈరోజు ఈ లాంగ్ హెయిర్ మీద డీప్ యూ షేప్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను హెయిర్ లెంగ్త్ అస్సలు తగ్గకుండా ఎంత పొడవు ఉందో అంతే పొడవు అలాగే ఉంచుకుంటూ డీప్ యూ షేప్ని కట్ చేయబోతున్నాము సో తిన హెయిర్ కింద భాగంలో స్ప్లిటెంట్స్ చాలా ఉన్నాయన్నమాట అంటే చిట్లిన హెయిర్ ఉంది స్ప్లిటెంట్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ట్రిమ్ చేసి డీప్ యూ షేప్ కావాలి అన్నది కాబట్టి ఫ్రంట్ సైడు మధ్యలో పాపటిని తీసాను సో మధ్యలో పాపటిని తీసుకొని మనం ఫస్ట్ మొత్తం హెయిర్ని వెట్ చేసుకోవాలి బాగా తడి చేసిన తర్వాత చిక్కు లేకుండా ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి సో దాని తర్వాత మనం కటింగ్ చేయడం స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నేను ట్యాంగిల్ ఫ్రీ చేస్తున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలో పాపటి తీసాం కదా మధ్యలో పాపటి నుంచి చెవి వరకు ఇంకొక పాపటిని తీసి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి హెయిర్ని సెక్షన్ క్లిప్తో హోల్డ్ చేసి పెడుతున్నాను మధ్యలో పాపట తీసి క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు చూడండి క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు ఇంకొక సెక్షన్ని సపరేట్ చేస్తాను ఈ విధంగా మధ్యలో పాపటి నుంచి క్రౌన్ ఏరియా దగ్గర నుంచి చెవి వరకు తీసినటువంటి మొత్తం హెయిర్ని రోల్ చేసి సెక్షన్ క్లిప్తో హోల్డ్ చేసి పెట్టేసుకుంటాం ఫ్రంట్ సైడు రెండు వేరు వేరు సెక్షన్లుగా తయారయ్యాయి ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా నీట్గా వెట్ చేసి ట్యాంగిల్ ఫ్రీ చేసి కటింగ్ స్టార్ట్ చేయాలి తిన హెయిర్ చాలా పొడవుగా ఉంది కదా చైర్లో కూర్చొని పెట్టి కట్ చేసాను అనుకో నేను వంగాల్సి వస్తుంది అందుకే క్లయింట్నే ఇక్కడ నిల్చో అనమాట సో తిను మనకి చాలా క్లోజ్ కూడా కదా క్లయింట్ అందుకే మనం ఎలా కంఫర్ట్ ఉంటే అలా తను బాగా సపోర్ట్ కూడా చేస్తుంది సో తినికి లాంగ్ హెయిర్ కాబట్టి నిల్చోపెట్టి మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ అంతా ట్యాంగిల్ ఫ్రీ చేసి తడి చేసిన తర్వాత ట్యాంగిల్ ఫ్రీ చేసుకొని మధ్యలో కొంచెం హెయిర్ని సెపరేట్ చేసి టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకొని స్ట్రైట్గా హోల్డ్ చేసి పట్టుకొని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను సో మధ్యలో కొంచెం హెయిర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయడం వల్ల మీకు గైడ్ లైన్ దొరుకుతుంది ఆ మధ్యలో కట్ చేసిన హెయిర్ కొంచెం తీసుకొని దాని పక్కన ఉన్నటువంటి పొడువుగా ఉన్నటువంటి హెయిర్ని తీసుకొని ట్యాంగిల్ ఫ్రీ చేసుకొని టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకొని స్ట్రైట్గా పట్టుకోవాలి సో అలా పట్టుకొని కిందకి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ మీకు పొట్టిగా కనిపిస్తుంది దానికి ఈక్వల్గా పక్కన ఉన్నటువంటి హెయిర్ని స్ట్రైట్గా కట్ చేసుకోవడం సో ఈ విధంగా మధ్యలో ఫస్ట్ టైం మనం కొంచెం హెయిర్ని కట్ చేసుకోవడం వల్ల గైడ్ లైన్ దొరుకుతుంది ఆ గైడ్ లైన్ చూసుకుంటూ ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నటువంటి హెయిర్ని స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు సో మధ్యలో కట్ చేసుకోవడం వల్ల మీరు స్ట్రైట్ కట్ చేసేటప్పుడు తక్కువ ఎక్కువ రాకుండా కూడా ఈజీగా ఉంటుందన్నమాట స్ట్రైట్గా కట్ చేయడానికి సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా మధ్యలో కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ ఫింగర్స్ని స్ట్రైట్గా పట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నాం సో హెయిర్ని టూ ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకోవాలి గట్టిగా దాని తర్వాత గట్టిగా టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని కిందకి లాక్కుంటూ తీసుకొని రావాలి దాని తర్వాత చెక్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా ఉందా లేదా అని దాని తర్వాత కట్ చేయాలి సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హెయిర్ బ్యాక్ సైడ్ తెచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ కంటే కొంచెం పొట్టిగానే ఉన్నది కదా లైట్గా సో కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది యూ షేప్ కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఆఫ్ హెయిర్ని ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్ళాము సో ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మొత్తం హాఫ్ హెయిర్ని తీసుకెళ్ళినప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా స్ట్రైట్ కట్టు ఆ హెయిర్ మీకు కొంచెం పొట్టిగా కనిపిస్తుంది అనమాట సో దానికి ఈక్వల్గా మిగిలిన మొత్తం పొడవు హెయిర్ని స్ట్రైట్గా పెట్టే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని మొత్తం స్ట్రైట్గా బట్టి స్ట్రైట్గానే కట్ చేసుకోవచ్చు సో ఫ్రంట్ సైడ్ తీసుకెళ్ళి స్ట్రైట్గా కట్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా యూషేప్ వస్తుంది మొత్తం ఆఫ్ హెయిర్ని ఫ్రంట్ సైడ్ తీసుకువెళ్ళి బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రైట్గా కట్ చేస్తాం కదా దానికి ఈక్వల్గా చూసుకుంటూ మిగతా మొత్తం పొడవు హెయిర్ని కట్ చేసేస్తాం ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాము ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని బ్యాక్ సైడ్ తీసుకున్న వచ్చి చెక్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్ కంటే అది పొట్టిగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హెయిర్ అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆఫ్ హెయిర్ ఇవి రెండు ముందు సైడ్కి తీసుకువెళ్ళి దువ్వుకుంటున్నాం నీట్గా ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి తడి చేసుకోవాలి దాని తర్వాత ఈ మొత్తం ఒక సైడ్ ఉన్నటువంటి హాఫ్ హెయిర్ని టూ ఫింగర్స్ మధ్యలో స్ట్రైట్గా హోల్డ్ చేసి పట్టుకుని చూసారనుకోండి ఆల్రెడీ బ్యాక్ సైడ్ స్ట్రైట్ హెయిర్ కట్ చేసాం కదా ఆ హెయిర్ పొట్టిగా కనిపిస్తుంది దానికి ఈక్వల్గా పొడువుగా ఉన్నటువంటి హెయిర్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రంట్ సైడ్ తీసుకుని వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా షేప్ వచ్చేస్తుంది ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేసినా కూడా ఇక్కడ రెండు సైడ్లు ఈక్వల్గా ఉందా లేదా అని మధ్యలో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం తీసుకుని చెక్ చేశారనుకోండి ఈక్వల్గా ఉందా లేదా కనిపిస్తుంది నాకు ఒక సైడ్ కొంచెం పొడవుగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట సో ఇలా మీరు రీచెక్ చేసుకోవచ్చు కటింగ్ని రెండు సైడ్లు ఈక్వల్గా ఉందా లేదా అని సో ఇటు సైడ్ కొంచెం పొడవుగా ఉన్నది కాబట్టి ఈ హెయిర్ని ఇంకొకసారి దువ్వుకుంటూ ఫ్రంట్ సైడ్ తీసుకుని వచ్చి చెక్ చేస్తున్నాను ఏదైనా కొంచెం తక్కువ ఎక్కువ ఉంటే ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా తడి చేసుకోవాలి ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి అప్పుడే మీకు టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి గట్టిగా లాగి పట్టి కిందకి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది ట్యాంగిల్స్ ఉంటే అంత ఈజీ ఉండదు హెయిర్ కట్ చేయటము సో అందుకే తడి చేసి ట్యాంగిల్ ఫ్రీ చేసి దాని తర్వాత మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో చూడండి ఎంత నీట్గా మీకు ఆల్రెడీ షేప్ కనిపించేస్తుంది కట్ చేసి వదలగానే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్ళడం వల్ల డీప్ యూ షేప్ వస్తుందనమాట సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ బ్యాక్ సైడే మనం కట్ చేయడానికి ట్రై చేస్తామనుకోండి లైట్ యూ షేప్ వస్తుంది హెయిర్ని కొంచెం ఎంత ముందుకు తీసుకువెళ్తామో అంత ఎక్కువ డీప్ కట్ వస్తుందనమాట సో ఇక్కడైతే డీప్ యూ షేప్ చాలా నీట్గా వచ్చింది తినికి ఫ్రంట్ ఫ్లిక్స్ కూడా కావాలి సో ఫ్రంట్ ఫ్లిక్స్ కట్ని ఎలా కట్ చేయాలో చూస్తాం ఇప్పుడు మధ్యలో పాపటి నుంచి రెండు సైడ్లు సి ఆకారంలో హెయిర్ని తీసుకోవాలి మధ్యలో పాపటి నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం హెయిరు అలాగే మధ్యలో పాపట నుంచి రైట్ సైడ్ కొంచెం హెయిరు ఈ విధంగా రెండు సైడ్లు ఈక్వల్గా తీసుకోవాలి సి ఆకారంలో తయారవుతుందనమాట ఈ రెండు సైడ్ హెయిర్ తీసుకున్నప్పుడు నీట్గా రెండు సైడ్లు ఈక్వల్గా ఉండే విధంగా తీసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా అలాగే సి ఆకారం లాగా కనిపించాలి తీసుకున్నటువంటి హెయిర్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు ఎంత లెంత్ కావాలో అంత చూసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ దీనికి చెవి వెనక రావాలి అలాగే పోనీ టైల్లో కూడా రావాలి అన్నది కాబట్టి మీకు చెవి వెనకాల పోనీ టైల్ రెండిట్లో కావాలి అంటే చిన్న లెంత్ చూసుకొని కట్ చేస్తారనుకుంటే ఆటోమేటిక్గా మీకు చెవి వెనక వస్తుంది పోనీలో కూడా ఈ హెయిర్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే మీకు ఫేస్ మీద వద్దు అనుకుంటారో అప్పుడు పోనీలో కూడా మీరు ఈ హెయిర్ని టై చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఈ ఫ్లిక్స్ లుక్ చూపిస్తాను చూడండి రెండు సైడ్లు ఉన్నప్పుడు మీ చీక్స్ మీద ఈ విధంగా లుక్ ఇస్తుంది ఒక సైడ్ కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చు సో టూ సైడ్స్ వదులుకున్నప్పుడు మీ ఫేస్లో ఈ విధంగా చేంజెస్ కనిపిస్తాయి సో ఈ మోడల్ చాలా మనకి క్లోజ్గా ఉంటుంది కాబట్టి మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి నీట్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సో ఒక సైడ్ మీరు ఫ్లిక్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా లుక్ వస్తుంది మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసిన తర్వాత టూ సైడ్స్ పెట్టుకోవచ్చు ఒక సైడ్ కూడా పెట్టుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి లైక్ బటన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్